చేస్తా లేదు. మరి మళ్ళా పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే మళ్ళీ మనం పనిచేస్తారా? ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ మీటింగ్ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అడుగుతున్నా, మరి కేసీఆర్ ముడ్డి మీకల చెడ్డీ గురించి రేవంత్ రెడ్డిని ముఖం తుడుచుకుంటావా, ఏం చేస్తావు? అవునా కాదా? ఒక ముఖ్యమంత్రి అనేటోడు నీళ్ళు ఎట్లు ఇవ్వాలి, కరెంట్ ఎట్లు ఇవ్వాలి, పెన్షన్ ఎట్లు ఇవ్వాలి, కొత్త పథకాలు ఎట్లా అమలు చేయాలి, పాత పథకాలు ఎట్లా కొనసాగించాలి, గిదిని మీద మాట్లాడాలి, గిదిని మీద ఆలోచన చేయాలి, ఎంతసేపటికి చెడ్డి గురించి ముడ్డి గురించి గీ ముచ్చట్లు తప్ప మంచి ముచ్చట ఒక్కటి లేదు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, సరే ఈ కొత్త పథకాలు ఆయన చెప్పిన ఒకటి కూడా వేస్తలేడు, పాత పథకాలు నేను అడుగుతున్నా, కేసీఆర్ కిట్ ఎవరికైనా నచ్చుందా? ఈ 4 నెలల్లో ఎవరికైనా నచ్చిందా? గతంలో మనం ఎమ్మెల్యే ఉన్నప్పుడు, మన ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి దావకల్లలో ఎవరైనా చేరితే తెల్ల రేషన్ కార్డు ఉన్నోళ్లకు ఆ ఒరిజినల్ బిల్స్ తీసుకొచ్చి మనకిస్తే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇప్పించేది. ఒక్కరికన్నా ఈ 4 నెలల్లో ఈ 4 వార్డులలో చెక్ వచ్చిందా? ఒక్క చెక్ అన్న వచ్చిందా? కళ్యాణ లక్ష్మి చెక్ ఒక్కరికన్నా వచ్చిందా? ఒక్క గర్భవతమ్మ కన్నా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ వచ్చిందా? మరి ఎవరికన్నా మన యూత్ పొలాలకి 4-5 నెలల నౌకర్లు వచ్చినాయా? మరి వివేక్ అనేటువంటి బాగా చెప్పింది, నేను గెలవగానే 45,000 ఉద్యోగాలు ఇస్తానన్నాడు. ఒక్కరికన్నా ఉద్యోగం ఇచ్చిందా? ఇయ్యలే ఆయన కొడుకు ఉద్యోగం ఇప్పించుకునే పనిలో బిజీగా ఉన్నాడు, ఎంపీ ఉద్యోగం ఇప్పించుకునే పనిలో బిజీగా ఉన్నాడు. కాబట్టి నేను మీ అందరితో కోరుతా ఉన్నా, విషయాలు మీ అనుభవంలోనే ఉన్నాయి, మీకే అర్థమైంది, విషయాలన్నీ మీ అనుభవంలో ఉన్నాయి. మరి మొన్న మీరు ఏం చేసిరో ఏందో, కానీ ఇటు బూతులలో కూడా మనం మైనస్ అయి ఉన్నాం, ఓట్లు రాలే. మందేమో బాగా వచ్చిర్రు మన మీటింగ్లకు, కానీ మొన్న ఓట్లు రాలే. వచ్చుడు ఇటు దిక్కు వచ్చిర్రు, ఏసుడు అటు దిక్కు వేసిర్రు, అంతే కదా? 2,500 అనగానే ఆశపడ్డారు, నేను తప్పు పడతలేను. పెన్షన్ 2,000 4,000 అనగానే ఆశపడ్డారు. ఇక తులం బంగారం అనగానే, బంగారం అంటే ఇంట్రెస్టే కదా మహిళలకు, తులం బంగారం అనగానే ఆశపడ్డారు, అంతే కదా? 10 ఏళ్ళు కేసీఆర్ను చూసినాం కదా, ఈ ఒక్కసారి చేయి గుర్తులు చూద్దామని చెప్పి అనుకున్నారు. మేము అప్పటికే నేను మందవారి సభలో చెప్పిన, పుట్టిన బిడ్డ తల్లి దగ్గర ఉంటే ఎంత భద్రంగా ఉంటుందో, తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ చేతిలో ఉండాలి. దాచి దాచి దయ్యాల పాలు చేసినట్టు, ఈయన కాసి నక్కల పాలు చేసినట్టు తెచ్చిన తెలంగాణను కాంగ్రెస్ చేతికి అప్ప చెప్తే ఇది కుక్కలు చింపిన విస్తరాక అవుతుంది. నేను మందవారి సభలో చెప్పిన నా మాట ఇంట్లో మీరు. ఇప్పుడు సేమ్ తెలంగాణలో అదే పరిస్థితి అయింది. 20 లక్షల ఎకరాల్లో పంట పొలాలు ఎండిపోయినాయి, వడ్లు కల్లాలకు వచ్చినాయి, మొత్తం వర్షాలకు తడిసిపోయినాయి, చెరువులు నింపుతలేరు, చెక్ డ్యాములు నింపుతలేరు, రిజర్వాయర్లు నింపుతలేరు, కరెంటు చక్కగా ఇస్తలేరు, ఒక్క పథకం చక్కగా అమలు చేస్తలేరు. తెలంగాణ నిండబెట్టారు, తెలంగాణ ప్రజల్ని గోసవెడుతున్నారు. కాబట్టి 3 రంగుల జెండా పట్టుకొని మొన్న ఎవరైతే ఓట్లు వేసిర్రో, ఇప్పుడు అన్ని విషయాలు అర్థమైనాయి అందరికీ. కాబట్టి ఇప్పుడు నేను కోరుతా ఉన్నా, ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి మాట వాళ్ళు నిలబెట్టుకోవాలంటే, వాళ్ళు ఇచ్చిన ప్రతి హామీ వాళ్ళు నెరవేర్చుకోవాలంటే, వాళ్ళని ప్రశ్నించేటోడు ఉండాలి, వాళ్ళని నిలదీసేటోడు ఉండాలి, మీ అందరి తరఫున వాళ్ళతో ఫైట్ చేసేటోడు ఉండాలి, కొట్లాడేటోడు ఉండాలి. అట్లా కొట్లాడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కొట్లాడే నాయకుడే కేసీఆర్ గారు. మీ తరఫున కొట్లాడడానికి మీరందరూ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తే డెఫినెట్గా మేము కొట్లాడతాం. అయినా కూడా కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తుకే ఓట్లేస్తే ఏమైపోతుంది? ఏం చేసినా ఏం చేయకుండా జనం మనకే ఓట్లు గుద్దేస్తున్నారనే దాంట్లోకి వాళ్ళ పేయి మందమైపోయి, తోలు దొడ్డైపోయి, కళ్ళు నెత్తికెక్కి ఇక రాబోయే రోజుల్లో పెద్దగా ఎన్నికలు ఏం లేవు, వాడు మీ దగ్గరకు వచ్చేది లేదు, చేసేది లేదు, మీరైతే అటు పోయేది లేదు, మన పనులలో మనమే ఇళ్లలో బిజీగా ఉంటాం, టీవీ సీరియల్ చూసుకుంటా, మన పనులు మనం చేసుకుంటాం, అంతే కదా? మనమైతే పోయి లొల్లి పెట్టేది లేదు, మన ఆఫీస్ మీద పోయేది లేదు, లొల్లి పెట్టేది లేదు, ఎమ్మెల్యేని పట్టుకుని అడిగేది లేదు, కాంగ్రెస్ లీడర్ను పట్టుకుని అడిగేది లేదు. కాబట్టి మీ తరపున కొట్లాడాలంటే, మీ తరపున అడగాలంటే, మీ తరపున గొంతెత్తాలంటే బీఆర్ఎస్ పార్టీతోనే అది సాధ్యమవుతుంది. ఒక్క సురుకు తలగాలి, ఒక్క సురుకు కాంగ్రెస్ పార్టీకి తలగాలి, ఈ ప్రభుత్వానికి తలగాలి. ఆ సురుకు తలగాలంటే మనం రోడ్ల మీదకి వచ్చి లొల్లి చేయాల్సిన అవసరం లేదు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ 13వ తారీఖు నాడు మనమంతా కారు గుర్తు కొట్లేసి బీఆర్ఎస్ పార్టీ ఎంపీలను గెలిపించుకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగొస్తుంది. వాళ్ళ మెడలు వంచి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతి మాట నెరవేర్చేటట్టుగా గట్టిగా మేమంతా మీ తరఫున కొట్లాడతామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా. లేదు ఇక ఇందేది అయిపోయింది, వాళ్ళే ఉన్నారు కదా, మళ్ళీ వాళ్ళకే గుద్దుదాం కాబట్టి ఇక మన మళ్ళా మనల్ని అంగబెట్టి మన ఈపుల మీద గుద్దుతారు తప్ప మనకేం పనిచేయరు. ఎందుకంటే ఆ కాంగ్రెస్ పార్టీ చాలా గమ్మత్తు పార్టీ, మీకు తెలియదు ఏముంది, రాక రాకళ్ళు అధికారంలోకి వచ్చిర్రు, ఎవడెంత దోసుకుందామా అనే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పుడు సింగరేణి సంస్థ ఉన్నది, ఈ సింగరేణిని అదానికి అప్పచెప్పే పనిలో
ఇక్కడ ఎమ్మెల్యే వివేక్, మంత్రి పొంగులటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వీళ్ళంతా పనిలో బిజీగా ఉన్నారు. రేపు సింగరేణి ఉంచారు. సింగరేణి ఉండకపోతే ఇక్కడ మనకు పెద్దగా మనుగడ ఉండదు. రేపు సింగరేణి బొగ్గుబాయిలు అదానికి ఇచ్చేస్తారు, సింగరేణి సంస్థను అదానికి అమ్మేస్తారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని మెల్లగా మెల్లగా ఈ ప్రాంతంలోని సంపదను పెట్టుబడిదారులకు అప్పచెప్పి వీళ్ళ కమిషన్లు వీళ్ళు తీసుకుంటారు, మనల్ని పట్టించుకునేటోడు ఉండడు. కాబట్టి నేను మీ అందరితో కోరుతా ఉన్నా, తెలంగాణ కోసం పుట్టిన పార్టీ, 14 ఏళ్ళు కొట్లాడి తెలంగాణను తెచ్చిన పార్టీ, తెచ్చిన తెలంగాణలో 10 సంవత్సరాలు మీకోసం మంచిగా పనిచేసిన పార్టీ, దేశమంతా మమ్మల్ని మెచ్చుకున్నారు, మీరేమో మమ్మల్ని పక్కకు పెట్టారు. ఇంత మంచి పథకాలు ఉన్నాయి, ఇంత మంచి అభివృద్ధి జరిగింది, ఇంత మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి దేశమంతా మమ్మల్ని మెచ్చుకున్నారు. మిషన్ భగీరథ పెడితే 7 రాష్ట్రాలలో వచ్చి చూసిర్రు, మిషన్ కాకతీయ పెడితే 12 రాష్ట్రాలలో వచ్చి చూసిర్రు, కాళేశ్వరం కడితే దేశమంతా వచ్చి చూసి మెచ్చుకున్నారు. పథకాలు పెడితే తమిళనాడు, కర్ణాటకోడు, మనలెక్క అక్కడ మనలాంటి పథకాలు, పెన్షన్లు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, కేసీఆర్ కిట్ కానీ ఆ రాష్ట్రాల్లో పెట్టుకొని కేసీఆర్ గట్టి నాయకుడు, మంచి నాయకుడు అని వాళ్ళు చెప్పారు. మీకేమైందో ఏందో కానీ వాని తులం బంగారం, వాని 2500, వాని 4000 మీరు కొంచెం వాటిది కాశపడి ఇవాళ కేసీఆర్ను పోగొట్టుకున్నారు. దానివల్ల ఇవాళ ఎంత నష్టం జరుగుతూ ఉందో, ఎంత కష్టం కలుగుతూ ఉందో ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇవాళ నేనే గెలుచుంటే ఈ పార్టీకి ఇది సెంట్రల్ డివైడర్ వర్క్ అయిపోతుండే, రోడ్డు మొత్తం అయిపోతుండే, అన్ని కాలనీల్లో సిమెంట్ రోడ్లు, డ్రైనేజ్లు ఈ ఎండాకాలం లోపల కొట్టేసుకునేటోళ్ళం, అన్ని పనులు కంప్లీట్ చేసుకునేటోళ్ళం. మీకోసం ఇక్కడనే ఇల్లు కట్టుకొని, ఇక్కడనే ఉండి కష్టపడి పనిచేస్తే నన్ను కూడా పక్కకు పెట్టారు. ఇక నన్నే ఈ ఏరియాకి ఏరి అందరిని పక్కకు పెట్టి పారేసారు. ఇప్పటికైనా మనకు అవకాశం ఉంది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 13 తారీఖు నాడు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కొప్పులీశ్వరన్న మన ఎంపీ అభ్యర్థి, ఆయనది 2వ నెంబర్ పైనుంచి దాని మీద కారు గుర్తు మీద ఓటేసి దయచేసి మీరు అందరు గెలిపించాలి, ఆశీర్వదించాలి. ఇప్పటికే అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం మనం గెలవబోతా ఉన్నామని చెప్తా ఉన్నాయి. కాంగ్రెస్ వాళ్ళ మీద బాగా కోపం ఉంది జనములు అని చెప్తా ఉన్నారు. ఒకటే పార్లమెంటు నియోజకవర్గం, మొన్నటిదాకా కేసీఆర్ కుటుంబ పాలన, కుటుంబ పాలన అని ఒర్రి కాంగ్రెస్ వాళ్ళు. ఆ కేసీఆర్ ఉంటాడా, హరీష్ రావు ఉంటాడా, కేటీఆర్ ఉంటాడా, కవిత ఉంటాడా, మొత్తం వాళ్ళ కుటుంబమేనా అని ఒర్రిరు. మరి ఇది ఒకటే పార్లమెంటు నియోజకవర్గం. బెల్లంపల్లి నుంచి వినోద్ ఎమ్మెల్యే, చెన్నూరు నుంచి వివేక్ ఎమ్మెల్యే, ఇప్పుడు వివేక్ వాళ్ళ కొడుకు పెద్దపల్లి నుంచి ఎంపీ అభ్యర్థి. మరి ఇది కుటుంబ పాలన కాదా? ఆ కుటుంబానికి ఎందుకు ఓట్లేయాలి? వెనుకటి నుంచి ఏరియాని వెళ్ళింది వాళ్ళే కదా, వెంకటస్వామి, వెంకటస్వామి తర్వాత వినోద్, వినోద్ తర్వాత వివేక్, వివేక్ తర్వాత ఇప్పుడు వంశీ, ఇక రేపు ఆని కొడుకు, మళ్ళీ ఆని కొడుకు కాళ్ళేనా? ఇక తాత ముత్తాతల కాంచెల్ని మనం వాళ్ళకు ఓట్లు గుద్దుకుంటూ వాళ్ళకి అధికారం అప్పయెప్పుకుంటూ పోదామా? ఈ ఏరియాలో వేరే దళిత నాయకులు లేరా? ఎవరన్నా ఎదగనిస్తున్నారా? ఈ ఏరియాలో ఎవడన్నా దళిత నాయకుడు ఎదుగుతున్నాడు అంటే వాడిని కథం పట్టించుడే. సొత్కు సంజీవరావు, సి నారాయణ, కోదాటి రాయమల్లు, బోడ జనార్దన్, అడిదిక్కు మాలమల్లేశం, మాతంగి నర్సయ్య, అదేవిధంగా దుర్గం చిన్నయ్య, నల్లాల ఓదేలు, బాల్క సుమన్, కొప్పులీశ్వర్, ఒక దళిత నాయకుడు ఈ ఏరియాలో ఎదుగుతుండంటే వాని మీద వ్యక్తిగతంగా ఆరోపణలు చెప్పియాలి, పేపర్లలో లంగ వార్తలు రాపియాలి, టీవీలలో లంగ ముచ్చట్లు చెప్పియాలి. వాళ్ళకు ఛానల్ ఉంది V6, వాళ్ళకు పేపర్ ఉంది వెలుగు, వాళ్ళ దగ్గర బాగా పైసలున్నాయి, బాగా బలిసిపోయి వేరే దళిత నాయకుని ఎదగనీయకుండా ఈ ఏరియాలుగా ఎంపీలు, ఎమ్మెల్యేలు అంటే వెంకటస్వామి, వివేక్ వాళ్ళ కుటుంబమే అన్నట్టుగా ఇవాళ వ్యవహారం తయారు చేశారు. కాబట్టి మోనోపల్లి ఈ ఏకపక్షమైనటువంటి పద్ధతి మంచిది కాదు, కాబట్టి దానికి మనం తెరదించాలి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచుర్రి, కారు గుర్తు కోటేర్రి, మళ్ళా మంచిగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొట్లాడి మీ అందరి కోసం అన్ని పనులు చేసేటట్టుగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గద్దె దిగొచ్చేటట్టుగా మీ తరపున కొట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీగా మేము పనిచేస్తాం, కష్టపడతామని చెప్పి మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, ఎల్లుండి చెన్నూరుకు వస్తూ ఉన్నాడు పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి, చివరి రోజు చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో భారీ బహిరంగ సభ జరుగుతుంది, దానికి కూడా మీరు ఈ ప్రాంతం 4 వార్డుల నుంచి ఆ మీటింగ్ కూడా ఎల్లుండి ఉదయం 11 గంటలకు ఆ సమావేశం ఉంది, దానికి కూడా మీరంతా రావాలని పేరు పేరున కోరుకుంటూ, ఎంతో ఆలస్యమైనప్పటికీ కూడా